ఏదైతే కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేయడం ప్రారంభించిందో ఆనాటి నుండి మేమున్నామంటూ జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల పేద ప్రజలకు చేయూతనివ్వడంలో మాకు ఎంతో గర్వంగా ఉందని విశాఖ జిల్లా పాయకొరపేట నియోజకవర్గం జనసేన నాయకులు బోడపాటి శివదత్ అన్నారు. కఠోర పరిస్థితులను సైతం కలిసిమెలిసి ఎదుర్కొందామంటూ పాయకొరపేట నియోజకవర్గం ఎస్ రాయవరం నక్కపల్లి కోటవరట్ల మండలాల్లో నిరుపేద కుటుంబాలకు 5000 కేజీల కూరగాయలను 2000 కుటుంబాలకు అందజేశారు. అనుకోని పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంలో జనసేన ముందుందని ఇకపై గ్రామీణ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో మరింత సేవలు అందించేందుకు నడుం బిగించిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజరపు సూర్య, బల్లారి రామ్జీ, బర్రె నాగసత్య, బోడపాటి రాము, మేడిపోయిన రాజా, చింతకాయల శివ, దూలి కార్తీక్ స్వామి, అప్పలరాజు రంగ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడానికి దేశమంతా కూడా లాక్డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టేట్ మొత్తంలో జనసేన పార్టీ ముందుగా ఉంది సేవా కార్యక్రమం చేయడం అనే దానికి అది ఆ విషయం చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి జనసైనికుడు కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మరి అలాగే పాయకొరపేట నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు మరి ఎంతోమంది జన సైనికులు ప్రతి గ్రామంలో కూడా వారి వారికి ఉన్న స్థాయిలో చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇలా ఎసరావరం మండలం కానీ అలాగే కోటవాట్ల మండలంలో గిరిజన ప్రాంతం కూడా ఈరోజు ఎక్కువ టచ్ చేయడానికి వెళ్తున్నాము. ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న వాసులు కూడా బయటికి రాలేని ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళకి ఈ నిత్యావసర సరుకులు ఎక్కువగా అందించే విధంగా తీసుకెళ్తున్నాము. కనుక దీనికి అక్కడ ఉన్న జన సైనికులు వారంతా కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు తీసుకెళ్లి అందించే కార్యక్రమం చేస్తున్నాము. మరి లాక్డౌన్ మొదలైన నాటి నుంచి పారిశుద్ధ కార్మికుల్ని సత్కరించడం, వాళ్ళ కాళ్ళు కడగడం, అలాగే నిత్యావసర సరుకులు అందించడం, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డైలీ కొబ్బరి నీళ్ళు అందించడం, అలాగే భోజన ఏర్పాట్లు చేయడం, అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మరి ఇంకా చాలామందికి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈసారి మాత్రం మా జన సైనికుల్ని ఉత్సాహపరచడానికి, వాళ్ళకి ఒక అండగా నిలబడడానికి, వారి వారి గ్రామాల్లో వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి కనీసం గ్రామంలో ఒక 50 కుటుంబాల కన్నా వారి తరఫున ఈ సేవా కార్యక్రమం అందించాలని చెప్పే ఉద్దేశంలో ఈ కూరగాయలన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి మాకు సహకరిస్తున్న మరి మీడియా మిత్రులందరికీ, అలాగే పాయకొరపేట ప్రజానీకానికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2-3 రోజుల్లో పాయకొరపేట మండలంలో కూడా మరొక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను.